హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఈ వీడియోలో తూర్పుగోదావరి జిల్లాలోని డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీస్ పరిధిలో ఉన్నటువంటి పోస్టులకు ఎవరైతే అప్లై చేశారో అప్లై చేసిన అభ్యర్థి యొక్క ఫైనల్ మెరిట్ లిస్టును విడుదల చేయడం జరిగింది ముందుగా స్టాఫ్ నర్స్ పోస్టుల లేక ఫైనల్ మెరిట్ లిస్టును కానీ గమనిస్తే ఇందులో సీరియల్ నెంబరు అప్లికేషన్ సీరియల్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను జిఎన్ఎం కానీ లేదా బీఎస్సీ నర్సింగ్ అని ఇవ్వడం జరిగింది ఈ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్గా తీసుకోవడం జరిగింది ఈ క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇయర్ నుండి సీనియర్టీ ప్రకారం మాక్సిమం పది మార్కులు వెయిట్ చేయడం జరిగింది అభ్యర్థులు ఎవరైనా సరే కాంట్రాక్ట్గా కానీ అవుట్ సోర్సింగ్లో గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తే కనుక వారి యొక్క సర్వీస్ని బట్టి మ్యాక్సిమం పదిహేను మార్కులు వెయిట్ వేసి ఇవ్వడం జరిగింది ఈ మూడింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అభ్యర్థులు గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్గా కానీ అవుట్ సోర్సింగ్లో ఏ హాస్పిటల్లో పనిచేశారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది రిమార్క్స్లో నోటిఫికేషన్ మెన్షన్ చేసినట్టు మీరు ఏమైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే కానీ రిమార్క్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఒకవేళ మీరు గ్రీవెన్స్ సబ్మిట్ చేస్తే కానీ గ్రీవెన్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ రిమాక్స్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది రిమార్క్స్లో కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఈ స్టాఫ్ నర్స్ పోస్టులకి మొత్తం ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందంటే ఈ లిస్టులో మొత్తం ఈ స్టాఫ్ నర్స్ పోస్టులకి నాలుగు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది అభ్యర్థులను ఈ స్టాఫ్ నర్స్ పోస్టులకి ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది వారికి వచ్చిన టోటల్ మార్క్స్ మెరిట్ ఆధారంగా లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ కొంతమంది అభ్యర్థులు యొక్క మార్క్స్ని మెన్షన్ చేయలేదు ఎందుకు మెన్షన్ చేయలేదు అనేది రిమార్క్స్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇదే నోటిఫికేషన్లో నెక్స్ట్ కేటగిరీ పోస్టులను గమనిస్తే నెక్స్ట్ కేటగిరీ పోస్టులు ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ ఈ యొక్క పోస్టులో కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ని పరిశీలిస్తే ఇందులో సీరియల్ నెంబరు అప్లికేషన్ సీరియల్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను బిఫామ్సీ అని లేదా డి ఫార్మ్సీ కానీ ఇవ్వడం జరిగింది ఈ క్వాలిఫికేషన్ వచ్చిన మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్గా తీసుకోవడం జరిగింది ఈ క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఈ సీనియర్టీ ప్రకారం మాక్సిమం పది మార్కులు వెయిటేజ్ చేయడం జరిగింది అభ్యర్థులు ఎవరిన సరే గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్గా కానీ అవుట్సోర్సింగ్గా పనిచేస్తే కనుక వారి యొక్క సర్వీస్ని బట్టి మ్యాక్సిమం పదిహేను మార్కులు వెయిటేజ్ చేయడం జరిగింది ఈ మూడింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది రిమార్క్స్లో మీరు ఏమైనా సరిపోయి సబ్మిట్ చేయకపోతే కానీ రిమార్క్స్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ ఫార్మాసిస్ట్ గ్రేడ్ పోస్టులకి ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందంటే ఈ లిస్టులో మొత్తం ఈ ఫార్మాసిస్ట్ గ్రేడ్ పోస్టులకి పదిహేడు వందల ఇరవై నాలుగు మంది అభ్యర్థులను ఈ ఫార్మాసి గ్రేటివ్ పోస్టులకి ఫైనల్ మెరిట్ లిస్టులు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది వారికి వచ్చిన టోటల్ మార్క్స్ మెరిట్ ఆధారంగా లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ కూడా కొంతమంది అభ్యర్థి లెక్క మార్క్స్ని ఇక్కడ మెన్షన్ చేయలేదు ఎందుకు మెన్షన్ చేయలేదు అనేది కూడా రిమార్క్స్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇదే నోటిఫికేషన్లో నెక్స్ట్ కేటగిరీ పోస్టులు నేను గమనిస్తే నెక్స్ట్ కేటగిరీ పోస్టులు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఈ యొక్క పోస్టులు కూడా ఫైనల్ మెరిట్ లిస్టులో సీరియల్ నెంబరు అప్లికేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిఎంఎల్టీ కానీ లేదా వొకేషనల్ ఎమ్మెల్యే కానీ లేదా బీఎస్సీ ఎమ్మెల్టీ కానీ ఇవ్వడం జరిగింది ఈ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేస్గా తీసుకోవడం జరిగింది అభ్యర్థులు ఎవరున్నా సరే కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్షన్గా పనిచేస్తే కానీ వారి సర్వీస్ని బట్టి మ్యాక్సిమం పదిహేను మార్కులు వెయిట్ ఇవ్వడం జరిగింది ఈ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ అనేది సీనియర్టీ ప్రకారం మాక్సిమం పది మార్కులు వెయిట్ ఇవ్వడం చేయడం జరిగింది ఈ మూడింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్ట్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది రిమార్క్స్లో అభ్యర్థులు గవర్నమెంట్ సెక్టర్లో ఏ హాస్పిటల్లో పనిచేశారనేది మార్క్స్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది టోటల్ మార్క్స్ మెరిట్ని బట్టి లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ల్యాబ్ టెక్నీషియన్ గ్రిడ్ టూ పోస్టులకి మొత్తం ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందంటే ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఈ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టులకి పన్నెండు వందల యాభై ఆరు మంది అభ్యర్థులను ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ కూడా కొంతమంది అభ్యర్థుల యొక్క మార్క్స్ని ఇక్కడ మెన్షన్ చేయలేదు ఎందుకు మెన్షన్ చేయలేదు అనేటువంటి రిమార్క్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది వారికి వచ్చిన టోటల్ మార్క్స్ మెరిట్ ఆధారంగా లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో నెక్స్ట్ కేటగిరీ పోస్టులు గమనిస్తే కనుక నెక్స్ట్ కేటగిరీ పోస్టులు ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లు ఈ యొక్క పోస్టులో కూడా ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్టులో సీరియల్ నెంబరు అప్లికేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్కి ఇవ్వడం జరిగింది ఆ టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేస్గా తీసుకోవడం జరిగింది ఈ క్వాలిఫికేషన్లో ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇయర్ నుండి సీనియర్టీ ప్రకారం మ్యాక్సిమం పది మార్కులు వేటేజ్ ఇవ్వడం జరిగింది ఈ మూడింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్ల పోస్టులకి మొత్తం ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందంటే ఈ లిస్టులో ఈ ఫిమేల్ నర్సింగ్ ఆటలే పోస్టులకి మొత్తం ఒక వెయ్యి ముప్పై ఏడు మంది అభ్యర్థులను ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ కొంతమంది అభ్యర్థులు యొక్క మార్క్స్ని కూడా మెన్షన్ చేయలేదు ఎందుకు మెన్షన్ చేయలేదు అనేది రిమార్క్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క మెరిట్ లిస్ట్ని వారికి వచ్చినటువంటి టోటల్ మార్క్స్ మెరిట్ల ఆధారంగా లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇదే నోటిఫికేషన్లో నెక్స్ట్ కేటగిరీ పోస్టులు గమనిస్తే కనుక నెక్స్ట్ కేటగిరీ పోస్టులో మెయిల్ నర్సింగ్ ఆర్డర్లీ యొక్క పోస్టులో కూడా ఫైనల్ మెరిట్ లిస్టుని గమనిస్తే ఇందులో సీరియల్ నెంబరు అప్లికేషన్ సీరియల్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్కి ఇవ్వడం జరిగింది ఆ టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్గా తీసుకోవడం జరిగింది ఈ టెన్త్ క్లాస్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇయర్ నుండి సీనియారిటీ ప్రకారం మాక్సిమం పది మార్కులు వెయిటేజ్ చేయడం జరిగింది అభ్యర్థులు ఎవరైనా సరే కాంట్రాక్ట్గా అవుట్స్ పనిచేస్తే కనుక వారికి మాక్సిమం పదిహేను మార్కులు వెయిటేజ్ చేయడం జరిగింది ఈ మూడింటి రోజు టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ అవడం జరిగింది రిమార్క్స్లో మీరు ఏమైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే కానీ రిమార్క్స్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ మెయిల్ నర్సింగ్ ఆటర్లే పోస్టులకి మొత్తం ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందంటే ఈ లిస్టులో మొత్తం ఈ మెయిల్ నర్సింగ్ ఆటలే పోస్టులకి రెండు వేల డెబ్బై మంది అభ్యర్థులను ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది వారి కోసం టోటల్ మార్క్స్ మెరిట్ ఆధారంగా లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది లిస్ట్లో కూడా మీరు ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ కేటగిరీ పోస్టులను గమనిస్తే నెక్స్ట్ కేటగిరీ పోస్టులు ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ఈ యొక్క పోస్టు కూడా ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్టులో సీరియల్ నెంబరు అప్లికేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఇవ్వడం జరిగింది అంటే టెక్నికల్ క్వాలిఫికేషన్ డివైఏగా ఇవ్వడం జరిగింది ఈ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్కి తీసుకోవడం జరిగింది ఈ క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇయర్ నుండి సీనియర్టీ ప్రకారం మాక్సిమం పది మార్కులు వెయిట్ చేయడం జరిగింది అభ్యర్థులు ఎవరైనా సరే కాంట్రాక్ట్గా కానీ అవుట్ సోర్సింగ్లో పనిచేస్తే కనుక వారికి సర్వీస్ని బట్టి మ్యాక్సిమం పదిహేను మార్కులు వెయిట్ చేయడం జరిగింది ఈ మూడింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది రిమార్క్స్లో మీరైనా సర్వీస్ సబ్మిట్ చేయకపోతే కానీ రిమార్క్స్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ ఆప్తాదక్ అసిస్టెంట్ పోస్టులకి ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందంటే ఇందులో నలభై మంది అభ్యర్థులను వారి గురించి టోటల్ మార్క్స్ మెరిట్ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ కేటగిరీ పోస్టులని గమనిస్తే నెక్స్ట్ కేటగిరీ పోస్టు రేడియోగ్రాఫర్ ఈ యొక్క పోస్టు కూడా ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్టులో సీరియల్ నెంబరు అప్లికేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ మరియు టెక్నికల్ క్వాలిఫికేషన్ సీఆర్ఏగా ఇవ్వడం జరిగింది ఈ క్వాలిఫికేషన్ వచ్చిన మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్గా తీసుకోవడం జరిగింది ఈ క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇయర్ నుండి సీనియర్టీ ప్రకారం మ్యాక్సిమం పది మార్కులు వెయిటేజ్ ఇవ్వడం జరిగింది అభ్యర్థులు ఎవరైనా సరే కాంట్రాక్ట్గానే అవుట్సోర్సింగ్లో పనిచేస్తే కనుక వారి యొక్క సర్వీస్ని బట్టి మ్యాక్సిమం పదిహేను మార్కులు వెయిట్ చేయడం జరిగింది ఈ మూడింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది రిమార్క్స్లో అభ్యర్థులు కాంట్రాక్ట్గానే అవుట్సోర్సింగ్లో కానీ ఏ హాస్పిటల్లో పనిచేస్తారని డీటెయిల్స్ కూడా ఇక్కడ రిమార్క్స్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ రేడియోగ్రాఫర్ పోస్టులకి ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందంటే ఈ మొత్తం ఈ రేడియోగ్రాఫర్ పోస్టులకి ఈ లిస్టులో యాభై నాలుగు మంది అభ్యర్థులను ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది వారికి వచ్చినటువంటి టోటల్ మార్క్స్ మెరిట్ ఆధారంగా లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇవన్నీ ఫైనల్ మెరిట్ లిస్ట్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా సరే ఈ పోస్టులు కనుక అప్లై చేసుకుంటే కనుక ఈ యొక్క మెరిట్ లిస్టులని డౌన్లోడ్ చేసుకుని వారికి వచ్చిన టోటల్ మార్క్స్ని అలాగే రిమార్క్స్ని కూడా చెక్ చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ